ఈ సీజన్ 6లో ద మోస్ట్ లక్కీయెస్ట్ గేమర్ కానీ ప్లేయర్ కానీ అంటే ఎవరంటారు మీరు? ఇప్పుడు ఎలిమినేట్ అయిన వాళ్ళల్లో అయినా సరే బాగా ఆడిన వాళ్ళ లేకపోతే మీరు అనేది లక్కీ మీద రన్ అయిన వాళ్ళు. లక్కీ మీద రన్ అయిన వాళ్ళు అంటే మాత్రము ఇప్పుడు వెళ్ళిపోయిన రాజు. ఓకే, ఎందుకంటే తాను లాస్ట్ 3 వీక్స్ సింపుల్గా సేవ్ అయ్యి వచ్చిండు. ఓకే, అది అతను తప్పితే నాకు తెలిసి అంత ఈజీగా సేవ్ అయిన వాళ్ళు అయితే లేరు. ఇంకోటి ఏంటంటే అతను మాట తీరు బాగుంటుంది, మెయిన్ ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నాకు తెలిసి మేబీ దానిమేనే అతనికి పాయింట్ అంటే ఎవరన్నా నామినేషన్ చేసేటప్పుడు కూడా లేవు. ఓకే, మిగతా వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆర్గ్యూ చేసుకోలేదు. ఒకవేళ రాజు కానీ ఆర్గ్యూ చేసినట్టు ఇంకా ఉండేవాడు, ఇంకా ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ రాజు గేమ్ ప్లే చూసుకుంటే మనం వీళ్ళంత అగ్రెసివ్గా ఆడినట్టు కూడా మనకు ఎక్కడ కనపడలే. కానీ ప్రతి ఎలిమినేషన్లో ఉంటూ వచ్చాడు, దాదాపు ఒక 3-4 వీక్స్ మాత్రం సేవ్ అయ్యాడు. సింపుల్గా సేవ్ అయ్యాడు, సేవ్ అయ్యాడు, అసలు చాలా సింపుల్గా సేవ్ అయ్యాడు. అది లక్కీయెస్ట్ అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడున్న వాళ్ళల్లో లక్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరు అనుకోవచ్చు? అంటే నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఈజీగా ఈజీగా అంటే కీర్తి నేను చెప్పగలను. ఓకే, తను ఎందుకు సేవ్ అవుతుందంటే ప్రతిదానికి నాకు ఫ్యామిలీ లేదు, సింపతి సింపతి అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు బాధపడాలి, ప్రతి విషయంలో నాకు ఎవరు లేరు, నన్ను ఒక్కరిని కార్నర్ చేసినాడు, ఇదంతా అనవసరం కదా. ఎందుకంటే నువ్వు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు గట్టిగా ఆడు, ప్రయత్నించు. ఆ తర్వాత ఒకవేళ నీ దగ్గరికి ఎవరన్నా ఇది తప్పు మంచి అని చెడు చెప్పని వస్తారు కదా, వాళ్ళతో నిర్మలంగా ఉండు. ఎందుకు నువ్వు నాతో మాట్లాడొద్దు, ఇదే మీకు ఏందా మాటలు? కీర్తి మాత్రం మొన్న టోటల్గా తన మాస్క్ అయితే తీసేసింది. సో తనకి నాకు తెలిసి ఒక 3 మాస్కులు అయితే ఉన్నాయి కీర్తికి. కీర్తికి అసలు ఈ బిగ్ బాస్ ఈ మామూలుగా ఏ ఎపిసోడ్ అయినా సరే సీజన్స్ అయినా సరే జెన్యున్గా ఆడతారా ఫేక్గా ఆడతారా అంటే అసలు ఆ షోనే ఫేక్ షో అని చాలామంది అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? 100% రెండు ఉన్నాయి. నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తాను. ఇప్పుడు మనకి హౌస్లో వచ్చేసరికి అన్నీ అయిపోతాయి, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ మనకు తినడానికి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఐటమ్స్ అన్నీ అయిపోతాయి. సో నేనేమనుకుంటానంటే ఒక్కొక్కసారి వీళ్ళు ఎవరైతే ఇవ్వడానికి వెళ్తారో దాంతోపాటు మనకి 24 అవర్స్ అని చెప్తారు, కానీ ఎక్కడో కట్ట మధ్యలో అయితే ఆపుతారు. సో అట్లాంటప్పుడు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి చెప్తారు మీరు ఇలా ఆడండి అలా ఆడండి అని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ముందే నిర్ణయిస్తారు ఎవరు అనేది కూడా. ఎందుకంటే మనం ఓటింగ్ చూస్తాం కదా, మనం వేసిన 10 ఓట్లు అనేది పడద్దు, 100% పడవు. ఓకే, అక్కడ ఖచ్చితంగా బిగ్ బాస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. మనం 10 ఓట్లు ఒక పర్సన్కి వేసినామంటే వాళ్ళల్లో నాకు తెలిసి ఆ ఓట్లో ఒక 4-5 వెళ్తాయి, తప్పితే మిగతా అన్ని స్టాప్ అయిపోతాయి. ఓకే, కానీ ఇప్పుడు 24x7 లైవ్ స్ట్రీమ్లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఎడిట్ చేసే మనకు చూపిస్తారు. మొత్తం ఇప్పుడు 90 కెమెరాస్ రికార్డ్ చేసేదంతా 1 కెమెరా నుంచి మనకి టెలివిజన్లో చూపించాలి అంటే వాళ్ళు ఎంతో ఎడిట్ చేయాలి చాలా. కానీ ఇప్పుడు 24x7లో కూడా అసలు ప్రాపర్గా అక్కడ ఏం జరుగుతుంది, అసలు జెన్యున్గా ఎవరు ఉంటున్నారు అనేది కూడా చూపించట్లేదని పెద్ద నెగిటివ్ ఉంది దాని మీద. మీరు అది నిజమే అంటారా? 100% నిజమే కదా. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మనకి రోజుకు ఒక ఎపిసోడ్ లెక్కన చూపిస్తున్నారు, 24 గంటల్లో 40 నిమిషాలు నువ్వు చూపిస్తే ఎట్లా అవుతుంది చెప్పు. అవును, యాక్చువల్ మనకి మీరు గమనిస్తే యూట్యూబ్లలో కొంతమంది లైవ్ పెడుతుంటారు 40 మినిట్స్. నేను మొన్న మండే నామినేషన్స్ ఉన్నాయి కదా, దాంట్లో రేవంత్కి ఆదిరెడ్డి గారికి 50 నిమిషాలు పట్టింది. అవును, ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్. కానీ మనకి ఇక్కడ ఒక ఎపిసోడ్లో వచ్చేసరికి కరెక్ట్గా 5 నిమిషాలు అంతే, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నేననేది ప్రతిదీ కట్ చేస్తారు. అదొకటి మనకి అసలు అక్కడ కొట్టుకున్నంత ఇదిగా ఉంటది లైవ్ అంటే మనం 24 అవర్స్ చూస్తే, కానీ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఫ్రెండ్స్ అవుతారు, కొంచెంసేపు ఇట్లా ఉంటది అనమాట. ఓకే, ఇది ఒక స్ట్రాటజిక్గా అయితే ఉంది ఈ ఇయర్ బిగ్ బాస్. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అలా ఉంటుంది ఇలా ఉంటుంది. గత సీజన్స్తో మనం చూస్తే ఎక్కువ వైలెంట్ క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇష్యూస్ కానీ ఎక్కువ చూపించేవాళ్ళు. అవును, ఎందుకంటే జనాల్లోకి అది వాళ్ళు ఎట్లా తీసుకుంటారు ఏంటి, తర్వాత ఎవరి క్యారెక్టర్ ఎట్లా ఎలివేట్ అవుతుంది అనేది వాళ్ళు దాని మీద కొంచెం ఫోకస్ పెట్టేవాళ్ళు. అవును, ఈసారి అచ్చం మీద అసలు మొత్తానికి మొత్తం ఫ్రెండ్షిప్ మీద, బాండింగ్స్ మీద, తర్వాత బ్యాక్ఎండ్లో నడిచే టాక్స్ ఉంటాయి కదా వెనక నడిచే వాటి గురించే చెప్తున్నారు తప్ప ఈ అగ్రెషన్ గురించి, తర్వాత ఈ గొడవల గురించి వీళ్ళు ఎందుకు ఈసారి ఎక్కువ చూపించట్లేదు? చూపించట్లేదు అంటే హౌస్లో జరగట్లేదు మెయిన్. ఓకే, ఇక్కడ ఏదన్నా ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే రేవంత్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు దాని మీద. మిగతా వాళ్ళు మీరు గమనించారంటే ప్రతి ఒక్కరు మనం ఆర్గ్యూ చేస్తుంటే మనం నెగిటివ్ అవుతున్నామన్న ఫీలింగ్ లో కొంతమంది ఆ మాటలు అన్నారు. వాళ్ళ గురించి మనం చెప్పకూడదు పేర్లు, ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తుంటారు వాళ్ళు నేను ఇలా గట్టిగా మాట్లాడుతుంటే నేను నెగిటివ్ అయిపోతున్నాను, నాకు ఓట్లు పడమైన భయంతో ప్రతి ఒక్కరు ఆర్గ్యుమెంట్ దిగట్లేదు. కానీ రేవంత్ అనే పర్సన్ మాత్రం జెన్యున్ గా ఆడుతున్నాడు. ఇంకొకటి
తను జెన్యున్ గా ఆడతానే ఉంటాడు, గొడవలు పెట్టుకుంటాడు, అట్ ది సేమ్ టైం తన తప్పు తెలుసుకొని వాళ్ళ దగ్గర పోయి సారీ చెప్పడం అనేది జరుగుతుంటది. మిగతా వాళ్ళు ఏంటంటే ఆర్గ్యుమెంట్లు చెయ్యండి, చేసినప్పుడే కదా మీలో ఉన్న విలువ అనేది బయటపడేది, ప్రతి ఒక్కరు ఆడియన్స్ పాయింట్ కూడా కన్వే అవుతుంది. ఊరికి దాపెట్టుకొని నీ మనసులో నువ్వు మాట్లాడుకుంటా ఉంటే నీ పాయింట్లు ఎలా తెలియాలి, ఆడియన్స్ ఎట్లా ఓట్లు వేయాలి. సో ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా ఎవరు ఎక్కడ గొడవ పడకుండా పోయిన వాళ్ళు బయటికి హౌస్ నుంచి. అసలు ఇప్పుడు ఈ 21 మందిలో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఉన్న 8 మందిలో రేవంత్ కి కరెక్ట్ టఫ్ ఫైట్ ఇచ్చగల ప్లేయర్ ఎవరు అనుకోవచ్చు? రోహిత్. 100%. కానీ రోహిత్ ఎక్కువ మంచితనంగా ఆడుతున్నాడు, పక్కోళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, అందుకే వెనక తను బ్యాక్ అవుతున్నాడు అని చెప్పి కూడా ఉంది కదా. అవుతున్నాడు, బట్ ఏంటంటే ఇది జస్ట్ మనకి టికెట్ ఫినాలే టాస్క్ కదా. వాళ్ళు ముందే డిపెండ్ అయి ఉన్నారు, ఫస్ట్ మీ ఇద్దరు వెళ్ళండి, తర్వాత మేమిద్దరు వెళ్దాం, ఒకవేళ ఇన్ కేస్ నాకు ఛాన్స్ రాకపోతే నేను వదులుకుంటానని చెప్పిండు. మీరు చూస్తే రాత్రి గేమ్లో మనకి ఆ సైక్లింగ్ కానీ దాంతోపాటు బాల్స్ కానీ బెలూన్స్ ఊదడం కానీ ఆ టాస్క్ వచ్చేసరికి రోహిత్ జెన్యున్ గా తీసుకున్నాడు, నేను ఫిట్ అవుతానని చెప్పి. కానీ ఇక్కడ వచ్చేసరికి అమ్మాయిలు ఫేవరెట్ డిజైన్ చూపించింది, 5 ఖచ్చితంగా పంపించాలని. సో ఇక్కడ రోహిత్ తన సెల్ఫ్ గా క్విట్ అయ్యిండు. సో అట్లాంటప్పుడు మీరు 5 పంపించాలి కదా, తప్పు మీ దగ్గర పెట్టుకొని. అసలు నిన్న ఎపిసోడ్ ఎట్లయిపోయిందంటే అబ్బాయిలంతా ఒకవైపు, అమ్మాయిలంతా ఒకవైపు అయిపోయింది కదా. అక్కడ ఫేవరెటిజం అనేది మీరు అడిగిన దానికి ఇప్పుడు చెప్తున్నా, ఫేవరెటిజం అనేది మనకి రాత్రి ఎపిసోడ్ లో జరిగింది. కానీ శ్రీ సత్య కూడా ఇప్పుడు వీళ్ళకి ఫేవర్ గానే ఉంటది, ఫ్రెండ్స్, వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది. కానీ వీళ్ళు నిన్న ఎపిసోడ్ లో మాత్రం వీళ్ళతో జరిగిన డిస్కషన్ లో శ్రీహాన్ గురించి ఎందుకు అంత అగ్రసీన్ అవుతున్నాడు, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నాడు అని శ్రీహాంత్ గురించి వెనక మాట్లాడడం, రేవంత్ గురించి మాట్లాడడం, ఈ ఇట్లాంటివి చాలా చేస్తాం. అంటే శ్రీ సత్య డబుల్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చా? 100% ఆడుతుంది. ఎందుకంటే ఫస్ట్ హౌస్ లోకి వచ్చినప్పుడు శ్రీ సత్యకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే రేవంత్, కానీ రాను రాను శ్రీహాంత్ తో పరిచయం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు మనకి చూసుకుంటే శ్రీ సత్య వచ్చేసరికి రేవంత్ గురించి ఎన్ని మాటలు చెప్తుంటది శ్రీహాంత్, అది కరెక్ట్. అసలు అది కరెక్టే కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు చెప్పు, పక్కన వాళ్ళకి నువ్వు పోయి చెప్తే ఎట్లా అవుతుంది, అవును కదా. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే శ్రీ సత్య మంచి డబుల్ గేమర్, ఆడితే తను కూడా ఒక శివంగిలాగా ఆడింది, కానీ తను ఎందుకో వెనకబడింది అనమాట గేమ్ లో. ఆఖరికి ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో ఫైమ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా శ్రీ సత్యతో జాగ్రత్తగా ఉండని చెప్పి వారిని ఇచ్చిపోయింది. ఎందుకంటే తను ఏ టైంలో ఏ స్ట్రాటజీ వాడిద్దో తెలియదు, ఎవరిని బ్లేమ్ చేస్తుంది అనేది తెలియదు. సో తన అవసరానికి ఎటు మార్చుకుంటుందో తెలియదు అనే ఉద్దేశంతో, అంతే తన అవసరం కోసము ఎన్ని దారులు దొక్కడానికైనా రెడీగా ఉంటది. తను ముందే క్లియర్ గా చెప్పింది, నేను వచ్చింది డబ్బు కోసమే, నేను ఎలా అయినా ఉంటా.